దేవాంగ కులస్తుల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి దేవాంగులు అంతరుణపడి ఉంటామని చైర్మన్ బేరక సురేంద్రబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో దేవాంగ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. స్థానిక లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సురేంద్రబాబు మాట్లాడుతూ, ఇటీవలే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు 56 కార్పొరేషన్ను ప్రకటించిన క్రమంలో చేనేత కార్మికుల కోసం 4 కార్పొరేషన్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ 4 కార్పొరేషన్లలో దేవంగ కులస్తుల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన సీఎంకి రుణపడి ఉంటామన్నారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీకే నాగరాజు, దొంతం శెట్టి వీరభద్రయ్య, పిచ్చుక శాంతి ప్రభాకర్, కొండపల్లి మల్లీశ్వరి పట్టియ పాల్గొన్నారు. కార్పొరేషన్ దేవాంగ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా దేవాంగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నాపై నమ్మకంతో ఆ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. నన్ను నమ్మి నాకు ఈ బాధ్యతలు అప్పగించిన ప్రీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆజన్మంతో రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ, ఏ బాధ్యతలు అయితే నాపై ఉంచారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేవాంగ సామాజిక వర్గానికి సంబంధించి సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తానని దేవాంగ సామాజిక వర్గానికి తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాడు సుదీర్ఘ పాదయాత్రలో అనేక గ్రామాల్లో అనేక మంది సమస్యలు విని ఆ సమస్యలను కూలంకషంగా అధ్యయనం చేసి బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్బోన్ క్లాసెస్, వీళ్ళని భారతదేశ సాంస్కృతికి వెన్నుముక్కగా నిలిచిన తరగతులు, వీళ్ళకి మనం అండగా ఉండాలి, వీళ్ళని వెన్నుముక్కగా రాబోయే తరాలకు ఈ సాంస్కృతిక సంస్కృతిని అందించాలంటే బీసీలందరికీ మనం వెన్నుముక్కగా ఉండాలని మరి ఏలూరులో